బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. ముఖ్యంగా తెలుగులో వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది. అందులో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ దేవరా, కాగా రామ్ చరణ్ RC-15 మూవీ ఇంకొకటి. ప్రస్తుతం దేవరా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాదాపు మూవీ షూటింగ్ చివరి వరకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు సినిమాలో నటించడంపై తన అనుభవాన్ని పంచుకుంది. తెలుగు వారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని, వారి కళను సినిమాను చాలా గౌరవిస్తారంది, అంతేకాదు ఇతరులతో హుందాగా ప్రవర్తిస్తారని పేర్కొంది జాన్వీ కపూర్. ఇక దేవరా మూవీ డైరెక్టర్ కొరటాల శివ చాలా ప్రశాంతంగా ఉంటారు, ఏ విషయాన్నైనా సున్నితంగా చెబుతారు. ఆయనతో కలిసి పనిచేయడం సులభం అంటూ చెప్పుకొచ్చింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గురించి చెబుతూ ప్రశంసలు కురిపించింది. ఎన్టీఆర్ ఎనర్జెటిక్ హీరో, ఆయన సెట్కి రాగానే సందడి వాతావరణం నెలకొంటుంది, అందరూ చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆయన రాగానే సెట్కి కళ వచ్చేస్తుంది. ఇటీవల మా ఇద్దరి మధ్య ఓ సాంగ్ షూటింగ్ జరిగింది, ఇందులో ఎన్టీఆర్ ఎనర్జీని చూసి షాక్ అయ్యాను. ఆయన చాలా స్పీడ్ అండ్ ఎనర్జీతో డ్యాన్స్ చేయగలరు, ఏ విషయాన్నైనా ఆయన సెకండ్స్లో నేర్చేసుకుంటారు, అదే నాకైతే 10 రోజులు పడుతుంది అంటూ సెకండ్ సాంగ్కి ఇప్పుడే నేను ప్రాక్టీస్ మొదలు పెట్టానంటూ జాన్వీ చెప్పుకొచ్చింది. ఇక సెకండ్ సాంగ్లో ఎన్టీఆర్ డ్యాన్స్ విశ్వరూపం చూస్తారు, అంతేకాదు ఆ డ్యాన్స్కి ఆస్కార్ వచ్చినా తప్పులేదు అంటూ ప్రశంసల జల్లు కురిపించింది. ఇక కథ విషయానికి వస్తే కోస్టల్ బ్యాక్డ్రాప్లో యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఈ సినిమా రాబోతోందని సమాచారం. ఫ్యాన్స్ ఎలాగైతే ఎన్టీఆర్ను చూడాలి అనుకుంటున్నారో అలాగే కొరటాల శివ చూపిస్తాడని అభిమానులు సోషల్ మీడియాలో తెలుపుతున్నారు. ఇక చిత్ర నిర్మాణ విషయానికి వస్తే సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు.